హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెంచినటువంటి ఆసరా పింఛన్లను జమ చేయడానికి తేదీని అయితే ఖరారు చేశారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వికలాంగులు కానీ ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు ఆసరా పింఛన్ల కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకైతే 2000 రూపాయలు, అంటే 2016 రూపాయలు. ఇక ఎవరైతే మనకు వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 4016 రూపాయల పెన్షన్ అయితే ఇస్తూ ఉంది. ఇక ఇప్పటి వరకు కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. ఇక మీదటి నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా పెంచినటువంటి ఆసరా పింఛన్లను మనకు వేయడానికి అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు పెంచినటువంటి ఆసరా పింఛన్ల కింద 4000 రూపాయలు, ఇక ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా 6000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఆ వివరాలన్నీ కూడా మనకు ఇప్పటికే వెల్లడించడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక త్వరలోనే మనకు దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే జారీ అవుతాయి. ఇక ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అయితే తీసుకునింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతుంది. ఇది ప్రస్తుతానికి తెలంగాణ ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి.